గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అఖిల భారత చిరంజీవి యువత. హలో అండి. ఆ నమస్తే మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మండపేట రాజమండ్రి దగ్గర మండపేట సోమేశ్వర గ్రామం నుంచి వచ్చాను. సో అంటే ఏంటి అల్లూరు సీతారామరాజు గారికి ఎట్ట పేసుకున్నారు? ఈ రోజున రామచరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన త్యాగదానులు అయినటువంటి అల్లూరు సీతారామరాజు గారి వేషధారణలో ఇండియాలోనే ఆయనకు మంచి పేరు రావడానికి కారణం అల్లూరు సీతారామరాజు గారు. అదేవిధంగా యువతకి స్ఫూర్తిదాయకంగా ఈ రోజున ఆయన ట్రిపుల్ ఆర్ఆర్ సినిమాలో అల్లూరు సీతారామరాజు పాత్ర చిన్నదైనా కానీ మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని గురించి నేను అనేక సందర్భాల్లో బ్లడ్ కూడా ఏబి నెగిటివ్. నేను అల్లూరు సీతారామరాజు వేషధారణతోనే మొన్న 25 డిసెంబర్ నాడు మన 47వ సారి బ్లడ్ ఇచ్చానమ్మా. ఇప్పటికీ 47 సార్లు బ్లడ్ డొనేట్ చేశాను. అయితే ఇంకొకటి ఏంటంటే పాదయాత్ర చేశారని వినడం జరిగింది. అంటే దేనికోసం పాదయాత్ర చేశారు? అంటే ఈ రోజున అవినీతి దౌర్జన్య దోపిడీ కలిగిన రాజకీయ నాయకులు ఎక్కువైపోయి మన భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ అభివృద్ధి అనేది లేదు. అందుకని యువకులు రాజకీయంగా ముందుకు రావాలని, అలాగే అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో ఈ రోజున ఓటర్లని సైతన్యపరుస్తూ 8వ తారీఖున మొదలైన పాదయాత్ర 14వ తారీఖు 6 రోజుల పాటు 156 కిలోమీటర్లు నడిచి ఓటు హక్కుని, డబ్బుకి, మద్యానికి, అలాగే సొంత ప్రలోభాలకి లోను కాకుండా మంచి నాయకులు ఎన్నుకోండి, మన ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, సమాజాన్ని అభివృద్ధి చేయండి అనే ఒక అంశంతో ఓటర్ల సైతన్యయాత్ర పెట్టానమ్మా. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి చేశారా? అలాగే ముఖ్యంగా ఆయన తపన, ఆయన కాస్త ఇంచుమించు ప్రజారాజ్యం కానించి ఎక్కువగా జనసేన పెట్టి 10వ సంవత్సరం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తి నింపుతా ఆయన శ్రమకి ఏదో నాకు వృతభక్తిగా అల్లూరు సీతారామరాజు యాసాధారణతో త్యాగదానులు భావితరాలకు తెలియాలనే ఉద్దేశంతో ఓటర్ల సైతన్యయాత్ర అనేది పెట్టి 156 కిలోమీటర్లు 6 రోజుల పాటు నేను ఒక్కడిగా చేసి ఇవే కవచాలతో ఇదే యాసాధారణతో చేశాను. నా వంతు సహాయంగా పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తి నింపుతా యువతల్లో మార్పు తెచ్చి రాజకీయంగా ఆయన ముందుకు తీసుకురావాలి, సమాజాన్ని ఉద్ధరించాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉన్న అతనికి ఏదో నా వంతు సహాయంగా నేను ఉడతాబత్తిగా చేశాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలనుకుంటున్నాను. చేయాలి అంటే మీలాంటి ఒక సేనలు ముందుకు తీసుకెళ్ళి, ఒక సేనలైన అనేక సేనలు మంచిని పంచండి సమాజానికి. మీరు ఇంకోటి ఏంటంటే మీడియా అనేది చాలా విలువైనది, గొప్పది. మన భారతదేశంలో అక్కడ సైనికులు మన భారతదేశాన్ని ఎలాగైతే కాపాడుతున్నారో మీడియాకు ఉన్నంత గొప్పతనం, సైనికులతో సమానమైన మంచి పేరు కలిగిన మీతోనే సాధ్యము. ఎందుకంటే అవినీతి గురించి పోరాడాలన్నా, మంచిని బయటికి తీసుకురావాలన్నా, అలాగే సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలన్నా ఒక్క మీడియాతోనే సాధ్యం. అందుకని మీ మీడియా విలువలు కాపాడతా మిమ్మల్ని అభినందిస్తూ నేను ఈ రోజున మెసేజ్ తెలియపరచాలని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి రామ్ చరణ్ గారు అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం అని చెప్పారు. సో మరి ఈ గెటప్తో ఉన్నారు కాబట్టి మరి విషెస్ చెప్తారా? త్రిబులర్లో కూడా మరి రామ్ చరణ్ గారి గెటప్ అల్లూరి సీతారామరాజు గారు కాబట్టి మీ మాటలతో ఒక్క మాట తప్పకుండానమ్మా. మీరు త్రిబులారు అల్లూరి సీతారామరాజు అనేటప్పటికీ నా ఒంటిపైన రోమాలు నెక్కిపడుస్తున్నాయి. ఎందుకంటే ఆయన త్రిబులారు కంటే ముందుగా నేను 2016లో సీతారామరాజుగా మా అమ్మాయి నన్ను గుర్తించింది. అప్పటి నుంచి యాసాధారణ వేస్తా, కొంచెం సేవా కార్యక్రమాలు చేసుకుంటా, నా వంతుగా నేను ముందుకెళ్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. చరణ్బాబు పుట్టినరోజు సందర్భంగా నేను ఇక్కడ అల్లూరు సీతారామరాజుతో వస్తున్నందుకు హ్యాపీ బర్త్డే చరణ్బాబు. నీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో ఉంటూ మన ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తెస్తూ మీ బాబాయ్ ఆలోచనలతో మీరు ముందుకి చేయ కలిపి యువకుల్ని ముందుకు నడిపించాలని నేను కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చరణ్బాబు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.